దోపిడీ దొంగతనాలను అరికట్టేందుకు గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నర్సారావుపేట డీఎస్పీ విజయభాస్కర్రావు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట యడ్లపాడు మండలం లింగరావుపాలెం ఉప్పరపాలెం సొలస చంగీస్ఖాన్ పేట మార్గాలలో గత రెండు రోజులుగా దోపిడీ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నర్సారావుపేట డీఎస్పీ సిహెచ్ విజయభాస్కర్రావు పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన డీఎస్పీ విజయభాస్కర్రావు మాట్లాడుతూ సమీప గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దోపిడీ దొంగలు మాట్లాడే భాషను బట్టి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారని బాధితులు పేర్కొన్నట్లు తెలిపారు. ఇకపై నేరాలు జరగకుండా నలుగురు సీఐలు 15 మంది ఎస్ఐలు 50 మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండవీడు ప్రాంతంలోనూ ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎడ్లపాడు మండలం లింగారావు పాలెం ఉప్పరపాలెం మధ్యలో గత రాత్రి కొంతమంది భార్య భర్తలతో మోటార్ సైకిల్ మీద పోతూ ఉంటే దాదాపు 8 మంది దొంగలు వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న చెవు కమ్మలు చిన్న చిన్న సెల్ ఫోన్స్ వాళ్ళ పాకెట్లో ఉండే 2300 క్యాష్ కూడా దొంగతనం చేసుకుపోయారు. అదేవిధంగా రాత్రి కూడా ఈ యొక్క సొలస గ్రామానికి దగ్గరలో భార్యాభర్తలు ప్లస్ ఒక అత్త అల్లుడు మోటార్ సైకిల్ పోతున్న వాళ్ళని ఆపి పక్కన ఉన్న పత్తి చేళ్ళ తీసుకుపోయేసి భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒక 70 రూపాయల క్యాషు ఒక చెవితిత్తులు తీసుకుని పోయారు. వాళ్ళ యొక్క భాష కానీ వాళ్ళ యొక్క వేసుకున్న బట్టలు కానీ అన్నీ చూస్తుంటే అంత లోకల్ లాగా కనిపిస్తూ ఉన్నారు. దాని మీద మేము ఇక్కడ దాదాపు 6 టీంలు ఫామ్ చేశాము. రాత్రి పూట ఫర్దర్గా ఎలాంటి దొంగతనం జరగకుండా ఒక 4 మంది సీఎల్ని 15 మంది ఎస్ఐల్ని 50 మంది సిబ్బందితో గత్తి రాత్రి పగల గస్తీలు తిరుగుతా ఎలాంటి ఫర్దర్గా నేరాలు జరగకుండా చూస్తున్నాము. అదేవిధంగా ఒక 3 టీంలు మళ్ళీ ఆ యొక్క నేరస్తుల యొక్క కథలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనే విధానం కూడా ఆలోచిస్తూ వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక 4 టీంలు ఏర్పాటు చేశాను. ఇంకా ఫర్దర్గా ఎలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తగా అన్ని పకడ్బందీలు చేస్తున్నాం. ఇక్కడ అధికంగా వాళ్ళు మరాఠీ భాష మాట్లాడతారు. స్వచ్ఛమైన తెలుగు మన గుంటూరు జిల్లా స్లాంగ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు అంతా 25-30 వయసు మధ్యన ఉన్నట్టుగా ప్రత్యేక సాక్షి చెప్తున్నారు. వాళ్ళే మళ్ళీ చెవు దిద్దులు తీసుకొని మళ్ళీ క్షేమంగా మళ్ళీ వాళ్ళ మోటార్ సైకిల్ వాళ్ళే స్టార్ట్ చేసి పంపిస్తున్నారు దాని మీద. సో వితిన్ 2 డేస్లో మేము మంచి ప్రోగ్రెస్ చూపిస్తాం. గ్రామం కూడా చుట్టుపక్కల గ్రామాల్లో అని మేము నైట్ ఒక టీంలు ఫామ్ చేసి కార్డన్ సెర్చ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. ఎందుకంటే కార్డన్ సెర్చ్ చేస్తే ప్రజలు కూడా అలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ సహకారం తీసుకొని రాత్రిపూట మాతోటి కర్రలు తీసుకొని ఈ పొలాలు గ్రామాలన్నీ చుట్టుపక్కల తిరిగారు. దీనికి మంచిని చెప్పేసి టీంలు ఫామ్ చేసి కార్డన్ సెర్చ్ కూడా కండక్ట్ చేస్తున్నాం.